అభిషేకాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మధ్యరాత్రి 1 గంట వరకు కూడా నిర్విరామంగా మరి ఆ దేవదేవుడు అయినటువంటి శివుడికి మరి రుద్రాభిషేకం అభిషేకాల పర్వం ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమై మధ్యరాత్రి 1 గంట వరకు కొనసాగుతూ ఉంది. కావున భక్త మహాశైలంతా కూడా శివరాత్రి సందర్భంగా ఈ యొక్క వేడుకల్లో పాల్గొని అది ప్రసిద్ధి గాంచినటువంటి దేవాలయం మరి మల్లన్న దేవాలయంతో పాటు ఇక్కడ కొలువులు ఉన్న దేవాలయంలో గణేష్ మందిరం అయితే ఏంటి సీతారాముల వారి